పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో మిషన్ భగీరథ పనుల కోసం 60 లక్షల రూపాయల సాధారణ నిధులు కేటాయించడాన్ని కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిల్ ఫోరం సభ్యులు వ్యతిరేకించారు. ఈ మేరకు వారు జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీకి డీసెంట్ నోటీస్ అందజేశారు. పెద్దపల్లి బల్దియాలో శనివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో 60 లక్షల దోపిడీకి పాలకపక్షం తెరలేపినట్టు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ ఫోరం సభ్యులు ఆరోపించారు. పాలకపక్షం ఏకగ్రీవంగా చేసిన తీర్మానంపై కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్ ఫోరం డీసెంట్ నోటీసు అందించి నిరసన తెలిపారు. అనంతరం కాంగ్రెస్ కౌన్సిలర్ ఫోరం సభ్యులు డీసెంట్ నోటీసు ద్వారా కలెక్టర్తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీకి డీసెంట్ నోటీసు అందజేసి 60 లక్షల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కోరారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ తుమ్మల సుభాష్ తాడూరి శ్రీమాన్ మాట్లాడుతూ సమావేశ ఎజెండాలో 60 లక్షలకు ఒకే తీర్మానం తీసుకున్న ఎక్స్టెన్షన్ ఆఫ్ వర్క్ ద్వారా కోటిన్నరకు పెంచుకునే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఒత్తిడి మేరకే 60 లక్షల అవినీతికి పాలకవర్గం తెరలేపిందని అన్నారు. గతంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆరోపించినట్లు ప్రతి ఎజెండాలో 1 కోటి రూపాయల అవినీతి జరుగుతుందనే ఆరోపణలకు వాస్తవ రూపమే ఈ 60 లక్షల అంశమని వారు పేర్కొన్నారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జేబులు నింపేందుకే ప్రతి ఎజెండాలో ఒక అవినీతి కార్యక్రమం చేపట్టి మందబలంతో ఆమోదించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్లో జరుగుతున్న అవినీతికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి బాధ్యుడని, ప్రజలు దీనిని గమనించాలని అన్నారు. ఈ 60 లక్షల దోపిడీ అంశంపై కలెక్టర్ నిష్పక్షపాతంగా విచారణ జరిపించి వాస్తవాలు బయటకు తేవాలని కోరారు. మిషన్ భగీరథ ద్వారా పెద్దపల్లి పట్టణానికి మంజూరైన 50 కోట్ల రూపాయలు ఎటు పోయాయని వారు ప్రశ్నించారు. వాస్తవంగా ఈరోజు ఎజెండాలో పెట్టిన 60 లక్షల పనులను పూర్తి చేయవలసిన బాధ్యత మిషన్ భగీరథ కాంట్రాక్టర్దేనని అన్నారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అసమర్థత వలన పెద్దపల్లి పట్టణంలో మిషన్ భగీరథ పనులు పూర్తి కాలేదని అన్నారు. మిషన్ భగీరథ కాంట్రాక్టర్ అర్ధాంతరంగా పనులు మిగిల్చి వెళ్లిపోతే ఎమ్మెల్యే ఏం చేశాడని వారు ప్రశ్నించారు. మిషన్ భగీరథ మిగులు పనులను జనరల్ ఫండ్ కాకుండా 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా చేపడతామని పేర్కొనడం పాలకవర్గానికి సిగ్గుచేటన్నారు. అధికార పార్టీ తప్పుడు పనులకు ఉద్యోగులు జైలుకు పోయే రోజులు ఎంతో దూరంలో లేవని అన్నారు. వాళ్ళు ఇచ్చిన ఎజెండా లోపల ఏమున్నదంటే మిషన్ భగీరథ చేపట్టవలసి ఉన్న పనులు కొన్ని పెండింగ్ ఉన్నాయి. అట్టి పెండింగ్ పనులను పెద్దపల్లి మున్సిపల్ జనరల్ ఫండ్ ద్వారా చేపడతామని చెప్పి వాళ్ళు రాసుకొని 60 లక్షల రూపాయల మేర ఎస్టిమేట్స్ ఉన్నాయి. 60 లక్షల రూపాయలు అవసరం పడతాయని అందుకు సంబంధించిన తీర్మానాన్ని ఎజెండాలో పొందుపరిచి వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు పాలకవర్గం అది పూర్తిగా సత్యదూరం. దాన్ని వెంటనే ప్రభుత్వం నిలుపుదేయాలి చేయాలి. ఈ 60 లక్షల రూపాయలు దోపిడీకి తెరలేపుతారు అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల పక్షాన మేము ఒక డిసెంట్ నోటీస్ ఇచ్చినాం ప్రభుత్వానికి. ఎందుకంటే డిసెంట్ నోటీస్ ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం మా యొక్క వినతి పత్రాలను పక్కకు పట్టిస్తుంది. డిసెంట్ నోటీస్ అనేది చట్టబద్ధమైనది. 24 గంటలలో కలెక్టర్కి ఇవ్వాలి, మున్సిపల్ పాలకవర్గానికి అంటే కౌన్సిల్ కూడా అప్రూవ్ ఇవ్వవలసి ఉంటుంది. అవి తీసుకుంటాం. ఎందుకు ఇచ్చినాం, అందుకోసం ఇచ్చినాం. ఇది 60 లక్షల రూపాయలు ఏమిటని నిలుపుదల చేయాలి. ఈ 60 లక్షల రూపాయలు ఆమోదం చేసిన మున్సిపల్ పాలకవర్గం ఆమోదం చేసిన ప్రభుత్వం దీని టెండర్లు వేయకుండా దీని మీద సమగ్రమైన విచారణ జరిపించి దీనిలో నిజమెంత వాస్తవంత తెలుసుకున్న తర్వాతనే ఆ నిధులకు అప్రూవల్ ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరినాం. జిల్లా కలెక్టర్ గారిని కోరినాం. జిల్లా అడిషనల్ కలెక్టర్ మేడం గారిని కూడా కలిసి వాస్తవాలను మా పెద్దపల్లి మున్సిపల్ ఏ రకంగా దోపిడీ జరుగుతుంది, ప్రతి ఎజెండాకు 1 కోటి రూపాయల దోపిడీ జరుగుతుంది, ఇది మేమంటున్న వాస్తవం, మేమంటున్నది కాదు. ఒక టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలరే గత ఎజెండాలో 1 కోటి రూపాయలు ఈ ఎజెండాలో 1 కోటి రూపాయల దోపిడీ జరిగింది. ఇవన్నీ నేను వాస్తవాలు. ఇది ఒకవేళ నిరూపించకపోతే నా పదవికి రాజీనామా చేస్తా అని చెప్పి ఆయన సవాల్ విసిరిండు. మున్సిపల్ పాలకవర్గానికి సవాల్ విసిరిండు. ఈ 60 లక్షల రూపాయలతో ఇది కాదు, ఇది 1 కోటి రూపాయలకు పోతుంది. జనరల్ ఫండ్ 1 కోటి రూపాయలు దానికి కూడా 60 లక్షలకు తీర్మానం అయింది. ఇంకా దీని ఫర్దర్ ఫండ్స్ బాగా అవసరాలు ఉన్నాయి. ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫండ్స్ అని చెప్పి మళ్ళీ రాసుకుంటారు. అంటే 1 కోటిన్నర దానికి రాసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ తీర్మానం వెంబడి ఇంకా రాసుకుంటారు. చేస్తారు, అన్ని కోట్ల దోపిడీ చేస్తారు వీళ్ళు. ప్రజలారా మీరు కూడా గ్రహించండి. మీరు కూడా ఓటు వేయకుండా మీరు మీ ఓట్ల మీ యొక్క బలహీనతతోనే ఈ తప్పులు చేస్తారు. మీ యొక్క ఓటు బలహీనత వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఎంత తిన్నా వాళ్ళు రేపు 500 300 ముష్టిగా వారైతే మాకు ఓట్లేస్తారని అనే ఒక ధైర్యంతో ఈ తప్పులను చేస్తానని చెప్పి నేను భావిస్తాను. ప్రజలారా మీరు కూడా గ్రహించండి. ఈ దోపిడిని అడ్డుకట్టుకునే బాధ్యత పెద్దపల్లి పట్టణ ప్రజలది. మనోహర్ రెడ్డిని చిత్తు గొడగొట్టాలి. ఇటువంటి దోపిడి దాన్ని అడ్డుకట్ట వేయకపోతే రేపు పొద్దుగాల మీ ఇళ్ళలో కత్తడు, మీ ఇళ్ళలో కూడా మీ పుస్తమటలు కూడా దోసుకొని పోయే రోజులు ఎంతో దూరం లేవని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. ఈరోజు పెద్దపల్లి మున్సిపల్ బాడీ జనరల్ బాడీ మీటింగ్లో జరిగిన 23, 24 ఎజెండా అంశాల గురించి మేము అబ్జెక్షన్స్ రేజ్ చేసినాం. మినిట్స్ బుక్లో రాసుకోమన్నాం. ఈ దొంగ తీర్మానాలు వీటిని ఆపండి అని చెప్పన్నాం.
జనరల్ ఫండ్స్ నుంచి 30 30 60 లక్షలు 36 వార్డులకు డైవర్ట్ చేస్తున్నామని చెప్పన్నారు. వీటిని వాడొద్దు, ఇది 50 జనరల్ బాడీ జనరల్ ఫండ్స్ నుంచి వాడొద్దు అని చెప్పి అడిగినాం. అడిగిన తర్వాత ఇది జనరల్ ఫండ్స్ కావు, ఇవి 15th ఫైనాన్స్ అన్నారు. 15th ఫైనాన్స్ కూడా ఇవి వాడడానికి వీలు లేదు. అదేంది మిషన్ భగీరథకు సంబంధించిన ఇష్యూ కాబట్టి వాళ్ళు ఫేజ్ టూలో ఈ మిగిలిన వర్క్ ఏదైనా ఉంటే వాళ్ళు అది చేసుకొని మనీ డ్రా చేసుకుంటారు, ఇది ఆపండి అని చెప్పి అడిగినాము. అయినా కానీ వాళ్లకు బలం ఉన్నది కాబట్టి, మున్సిపల్లో కోరం ఉన్నది కాబట్టి వాళ్ళు అప్రూవ్ చేసుకొని పంపించారు. మేము డీసెంట్ నోటీస్ ఇచ్చి ఈ దొంగ తీర్మానాన్ని ఆపమని చెప్పి మేము లోకల్ బాడీ కలెక్టర్ని కానీ కూడా కలవడం జరిగింది. ఆల్రెడీ 60 లక్షలు అని అంటే అంచనా వ్యయం 60 లక్షలు అన్నారు. దాన్ని రానున్న రోజులలో 60 నుంచి కోటి కోటిన్నర కూడా తీసుకొని పోయి డ్రా చేసుకునే సిస్టమ్ ఉన్నది. మీకు కూడా ఎమ్మెల్యే గారికి కూడా చిత్తశుద్ధి ఉంటే దీన్ని ఒక ఆపి మీ నిజాయితీ నిరూపించుకోండి. గతంలో చాలా ఇష్యూలు జరిగినాయి, వాటిపైన కూడా మేము డీసెంట్ నోటీస్ ఇవ్వడము, అబ్జెక్షన్ రేజ్ చేయడము ఇవన్నీ చేసినప్పటికి కూడా మీకు కోరం ఉన్నది కాబట్టి కనీసం మినిట్స్ బుక్లో మేము రేజ్ చేసిన అబ్జెక్షన్స్ రాయడం లేదు. ఇష్యూ ఒక్కటి కాదు, 100 ఇష్యూలు ఉన్నాయి. కాకపోతే ఎట్లీస్ట్ డీసెంట్ ఎజెండా నోటీస్ ద్వారా ఫిర్యాదు చేసిన వారిలో కాంగ్రెస్ కౌన్సిలర్ ఫోరం సభ్యులు నుగిల మల్లయ్య, భూతగడ్డ సంపత్, తూముల సుభాష్ రావు, తాడూరి పుష్పకళ శ్రీమాన్, నెత్తెట్ల స్వరూప్.